అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లి మండలం వైకోట అటవీ ప్రాంతంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎర్రచందనం దొంగల తరలింపుకు పాల్పడుతున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధిక కేసులు నమోదై గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసిన తీరుమారని స్మగ్లర్ పోడకల వెంకటలపతిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 32 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో స్మగ్లర్లను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ వెల్లడించారు. స్మగ్లర్ల కదలికపై నిఘా ఉంచామని వెల్లడించారు. పీడీ యాక్ట్ నమోదు చేసిన తిరిగి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు సిఫారసు చేయనట్లు తెలిపారు. తరచుగా స్మగ్లింగ్ కు పాల్పడే వారి సమాచారాన్ని అందించి గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ప్రధానంగా వెంకటపతి అని చెప్పి ఇతను ఇదివరకు ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా 2020లో పీడీ యాక్ట్లో పోయి ఈ 2022లోనే బయటకు వచ్చాడు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి సో ఈ రెడ్ సాండ్కి సంబంధించి ఈ కటింగ్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇదంతా కూడా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనము దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేశాము. సో వాళ్ళ పొజిషన్ నుంచి లా తీసే వెహికల్స్ అనేటువంటి ఏం సీజర్స్ ఏం లేవు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో యానాదయ్య అనే అతన్ని కూడా మనం కస్టడీలో తీసుకున్నాం. వీళ్ళు కాకుండా 4 కూలీలు మటుకు వాళ్ళు తప్పించుకొని పోవడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. సో ఇంకొక కేసులో ఒక ఇద్దరు ముద్దాయిల్ని వాళ్ళ నుంచి ఒక 3 లాక్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈ హోల్ ఆపరేషన్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి రాజంపేట డిఎస్పీ గారు, దెన్ రైల్వే కోడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ ఊపిరికి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనతో కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. అట్లాగే దీంట్లో చేసినటువంటి టీం అందరికి కూడా రివార్డ్స్ కూడా మన లోకల్ వాళ్ళు వీళ్ళు కట్ చేసి పంపించాలని చెప్పి అంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం వెళ్ళాం కరెక్ట్గా టైం. కొంతమంది పట్టుకోగలిగాం నైట్ టైం అరౌండ్ 8:30 9 అట్లా అయింది. కొంతమంది పట్టుకోగలిగాం, కొంతమంది అచ్చి పెట్టుకుని మిగతా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరేంటనే మనకు వాళ్ళ వివరాలు పూర్తిగా ఉన్నాయి. వాళ్ళు కూడా మిగతా వాళ్ళు వెయిటేజ్ వచ్చి దాదాపు ఒకటేమో 613 kilos ఒకటి, తర్వాత 76 kilos ఒకటి, రఫ్లో 700 kgs ఉన్నాయి. కాస్ట్ వచ్చి 8 lakhs దాకా వర్త్ ఉంటుంది. రెండు కూడా మంచిగా మంచి వర్క్ యాక్చువల్గా. ఎక్కువ శాతం మనకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కూలీలంతా కూడా తమిళనాడు.